హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లోరింగ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నానండి. మనం ఒక మేస్త్రి చేసే తప్పు వలన, లేకపోతే ఆ మేస్త్రి కింద పనిచేసే వర్కర్స్ చేసే తప్పు వలన ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ యొక్క ఫ్లోరింగ్ కి ఖర్చు అనేది ఆల్మోస్ట్ 10,000 రూపాయల్లో అయిపోవాల్సింది. సుమారుగా 15,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరిగింది అనమాట. ఎందుకు జరిగింది, అసలు ఇది మొత్తం సైజ్ ఎంత, దీనికి ఎంత మెటీరియల్ కొనుక్కున్నారు, ఎంత బడ్జెట్ అనేది అయ్యింది, అసలు టోటల్ ఎంత కాస్ట్ ఎస్టిమేషన్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, అసలు ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ లో జరిగిన తప్పు ఏంటంటే, మనకి జనరల్గా మనం స్లాబ్ అనేది వేసుకునేటప్పుడు మనం ఈశాన్యం మూలన మనకి హోల్ అనేది పెట్టుకుంటాం. వాటర్ మొత్తం మనకి ఈశాన్యంలోకి వెళ్ళేటట్టు ఒక హోల్ అనేది పెట్టుకుంటాం. వాటర్ మొత్తం ఈ చివరకు వచ్చి హోల్లో నుంచి కిందకైతే వెళ్ళాలి. ఇది మనం వాటం అనేది ఈ విధంగా పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి వాటం అనేది ఇటువైపు నుంచి మనకి అటువైపుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఈ హౌస్కి వాటం అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇది మేస్త్రి చేసిన తప్పు అనుకోవచ్చు, లేకపోతే మేస్త్రి కింద పనిచేసే వర్కర్స్ చేసిన తప్పు అనుకోవచ్చు, లేకపోతే హౌస్ ఓనర్కి కొంచెం అవగాహన లేకపోవటం అని చెప్పుకోవటంలో ఇక్కడ ఎటువంటి సందేహం అయితే లేదండి. ఎందుకంటే మేస్త్రి అనే వ్యక్తి కూడా ఈ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. మనం వర్క్ అనేది మనం చెప్పేసి వెళ్తున్నప్పుడు వర్కర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అనేది మేస్త్రి గారు అనేవాళ్ళు ఉదయం వచ్చినా, సాయంత్రం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా సరే, ఎప్పుడొచ్చినా సరే మనం ఎంతవరకు చెప్పాం, వాళ్ళు ఎంతవరకు చేశారు, పర్ఫెక్ట్గా చేశారా లేదా అనేది ఒక్కసారి అయితే చూసుకోవాలి. అలాగే వర్కర్స్ కూడా ఏదో మనం చేసేసి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అనుకోకుండా, వర్క్ చేసినప్పుడు మనం ఒక రూపాయి తీసుకుంటున్నప్పుడు దానికి న్యాయం చేయాలి కాబట్టి కొంచెం దృష్టి పెట్టి కరెక్ట్గా చేసుకుంటే ఇలాంటి తప్పులు అనేవి మనకి రిపీట్ అవ్వకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ నష్టపోయింది ఎవరంటే హౌస్ ఓనర్ అని చెప్పుకోవచ్చు. హౌస్ యొక్క ఓనర్స్ కూడా మనం డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేస్తారులే అని చెప్పి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనం వదిలేయడానికి అవకాశం అనేది మీరు పెట్టుకోకూడదండి. ఎందుకంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే ఏ వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకొని ఒక చిన్న అవగాహన అనేది మీకు ఉన్నట్లయితే వాళ్ళు చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, కరెక్ట్ చేస్తున్నారు, లేదు కొంచెం మిస్టేక్ పడుతుంది, ఇలా కాదయ్యా కొంచెం ఇట్లా మార్చి చేసుకోండి అని చెప్పి మీరు కూడా చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా వర్క్ పట్ల ఒక అవగాహన అనేది తెచ్చుకోండి. ఇక్కడ మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసామన్నట్లయితే మనకి హౌస్ ఓనరే 10 మందికి చెప్తాడు, పలానా వ్యక్తి మాకు వర్క్ అనేది చేశాడండి, చాలా బాగా చేశారు, మీరు కూడా కుదిరితే అతని చేత పని చేయించుకోండి అని చెప్పి హౌస్ ఓనరే చెప్పి మనకి ఇంకా ఒక 2-3 పనులు కూడా ఎక్స్ట్రాగా అతని తరపు నుంచి అతను ఇప్పించడానికి ప్రయత్నిస్తాడనమాట. కాబట్టి వర్క్ అనేది మనం కూడా పర్ఫెక్ట్గా అనేది చేయటం మనకి మెయిన్ ముఖ్యం అనమాట. అలా లేకుండా మనం కొంచెం మిస్టేక్ చేసినా సరే అతను 10 మందికి చెప్తాడు, పలానా వ్యక్తి చేత మేము పని చేయించుకున్నాం, అతను అసలు సరిగ్గా చేయలేదు అని చెప్పి చెప్పడం వల్ల మనకి బ్యాడ్ టాక్ అనేది పడుతుంది, దానివల్ల వచ్చే పనులు కూడా పోవడం జరుగుతాయి. కాబట్టి చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకే మంచిది అనమాట. కానీ ఏది ఏమైనా సరే మనకి ఇక్కడ మిస్టేక్ అనేది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూడండి. అలాగే ఈ ఫ్లోరింగ్ యొక్క దీనికి ఎంత ఖర్చు అయింది, ఇది ఎంత సైజులో చేసుకున్నాం, దీనికి ఎంత మెటీరియల్ పట్టింది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనకి ఈ స్లాబ్ యొక్క సైజు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 18x20 సైజులో దీని సైజ్ అనేది, స్లాబ్ యొక్క సైజ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ వర్క్ మనకి ఇక్కడ ఆంకల్ అని వేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఈ చివర మనకి మందం చూసుకున్నట్లయితే 1/2 ఇంచ్ పడింది, అదే ఆ చివరకు వెళ్ళే కొద్ది మనకి 3 అంగుళాల దాకా మనకి మందం అనేది పడటం జరిగింది. 3 అంగుళాలు వేస్తే కానీ మనకి అటు పక్కన వాటర్ అనేవి మనకి ఇటువైపు ఈశాన్యం మూలకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇంత వాటర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ చిన్న మిస్టేక్ వల్ల. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఆంకాలు అనేవి వేస్తున్నారు, ఇవన్నీ చూశారు కదా. దీనికి వచ్చేసి టోటల్గా ఒక ఎద్దుల బండి ఇసుక అనేది ఇక్కడ అవసరం అయితే అయిందండి. ఒక ఎద్దుల బండి ఇసుక అంటే ఇప్పుడు మా ఏరియాలో ఎద్దుల బళ్ళతో తోలుతున్నారు కాబట్టి ఒక ఎద్దుల బండి అని చెప్పి మీకైతే చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఇంచుమించుగా ఒక 1/2 ట్రాక్టర్, ఒక 1/2 ట్రాక్టర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి ఒక 2,000 రూపాయల దాకా మనకి అమౌంట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే ఇందులోకి యూజ్ చేయడానికి సిమెంట్ అనమాట, మనకి సిమెంట్ బ్యాగులు వచ్చేసి సుమారుగా ఒక 6 సిమెంట్ బ్యాగుల దాకా అయితే అవసరం అయితే అయ్యిందండి.
మనకి ఒక సిమెంట్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 380 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి మనకి 2280 రూపాయలు అనేవి ఇక్కడ మనకి సిమెంట్కి అయితే ఖర్చు అనేది అవటం జరిగింది. అలాగే మనకి ముందుగా దీన్ని రెండు విధాలుగా చేసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ ఎక్కడైతే మందం పడుతుందో అక్కడ మనకి సన్నటి బేబీ చిప్స్ అనేవి దొరుకుతాయి. ముందుగా ఈ బేబీ చిప్స్ అనేవి లాక్కొని మనం ఫ్లోరింగ్ అనేది వదిలేసినట్లయితే మరుసటి రోజు దీని మీద మళ్ళీ ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి. అంటే మామూలు సున్నం అనేది వేసుకొని మళ్ళీ ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి కాబట్టి దీనికి మనం బేబీ చిప్స్ అనేవి మందం పడే దగ్గర యూజ్ చేయడం జరిగింది. అందరికీ ఇదే విధంగా అయితే ఉండదు, ఎందుకంటే మనకు నార్మల్గా స్లాబ్లోనే వాటర్ అనేది పెడతారు కాబట్టి నార్మల్గా సున్నం అనేది పైన అల్లుకొని మనకి ఫ్లోరింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మందం అనేది కొంచెం మిస్టేక్ పట్టడం వల్ల మందం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దానికోసం బేబీ చిప్స్ అనేది అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ బేబీ చిప్స్ వచ్చేసి సుమారుగా మనకి 7 బ్యాగుల దాకా బేబీ చిప్స్ని అయితే తీసుకున్నాం, అంటే 7 గోతాలు. ఒక గోతం యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపాయల చొప్పున అయితే మనకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 7 బ్యాగుల కంటే మనకి సుమారుగా 1050 రూపాయల దాకా దీనికి ఖర్చు అనేది అవటం జరిగింది అనమాట బేబీ చిప్స్కి. అలాగే దీనిలో మనకి మనం ఫ్లోరింగ్ చేసేటప్పుడు కొంచెం లీకులు వాటర్ లీకులు ఇలాంటివి ఏమి కాకుండా ఉండటం కోసం డాక్టర్ ఫిక్సిట్ ఉంటుంది కదా, ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది మనం యూస్ చేయడం జరిగింది. ఇవి 2 బాటిల్స్ని అయితే మేము యూస్ చేసామండి. లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి మనం 2 బాటిల్స్ని అయితే యూస్ చేసాం. వీటికి ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మనకి 175 రూపాయల చొప్పున తీసుకున్నారు కాబట్టి మనకి 350 రూపాయలు అనేది డాక్టర్ ఫిక్సిట్కి అయితే మనకి ఇక్కడ ఖర్చు అనేది అవటం జరిగింది అనమాట. అలాగే మనకి ఈ మెటీరియల్ అంతా మనకి జనరల్గా తీసుకొచ్చి కింద పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేస్తున్నది వచ్చేసి 2nd ఫ్లోర్ పైన అనమాట, అంటే టాప్ ఇంకా 2nd ఫ్లోర్ పైన అయితే చేస్తున్నాం. 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఓకేనా, ఇది 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట ఓకేనా, దీనిలో చేస్తున్నాం కాబట్టి ఈ మెటీరియల్ మొత్తం మనకి కిందకైతే వస్తుంది. ఆ కింద ఉన్న మెటీరియల్ని మొత్తాన్ని కూడా మనకి పైకి తీసుకురావడానికి వేరే వాళ్ళని మాట్లాడి వాళ్ళ చేత మోయించుకున్నాం. దీనికి గాను వాళ్ళు 1500 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరిగింది. 2000 రూపాయలు అడిగారు, మేము కొంచెం అటు ఇటుగా బేరం ఆడి వాళ్ళతోటి ఒక 1500 రూపాయలకి అయితే ఖాయం చేసుకొని మెటీరియల్ మొత్తం ఏ 4 సిమెంట్ బ్యాగులు తప్పించి మిగతా ఇసుక కానీ అలాగే ఈ 4 మూటలు ఈ 7 ఉన్నాయి కదా, 7 మూటలు బేబీ చిప్స్ అలాగే కొన్ని చిన్న చిన్న వర్క్ చేసుకోవడానికి ఇటుకిరాలు కొన్ని ఇలాంటివి అయితే తెప్పించుకున్నాం. అన్ని ఇటుకి కలిపి ఒక 1500 రూపాయలు అనేది ఇవ్వటం జరిగింది అనమాట. అలాగే మనకి ఈ వర్క్ మొత్తం కూడా చేయడానికి 2 రోజులు మనకి టైం అనేది పట్టింది అనమాట. దానికి గాను సుమారుగా 7000 రూపాయలు అనేది లేబర్ కాస్ట్ అనేది అవటం జరిగింది అనమాట. ఇప్పుడు మెటీరియల్కి కానీ అలాగే లేబర్కి కానీ మొత్తానికి ఎంత అయిందనేది మనం చూసుకున్నట్లయితే 14180 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగింది అనమాట. ఇవి ఇందులో మనం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివి అయితే కొన్ని యాడ్ చేయలేదు. అవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే సుమారుగా 15000-16000 రూపాయల దాకా కూడా ఇక్కడ బడ్జెట్ అనేది అవటం జరిగింది. మనకి జనరల్గా నార్మల్గా మనం పైన ఫ్లోరింగ్ అనేది చేసుకుంటానికి ఇదే సైజులో చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే అవదు, మనకు ఒక 10000 రూపాయలు లేదా మహా అయితే ఇంకొక 1000 రూపాయలు అదనం అయితే అవుతుంది. కాకపోతే ఈ చిన్న మిస్టేక్ అనేది స్టార్టింగ్లో స్లాబ్ వేసేటప్పుడు చేయటం వలన ఇప్పుడు ఇంత బడ్జెట్ అనేది మనకి పెరగటం జరిగిందనమాట. ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, ఇక ఇక్కడి నుంచి మనకి వర్క్ చేసే ప్రాసెస్ అనేది చూద్దామండి. ముందుగా మనకి కింద ఫ్లోర్ ఏదైతే ఉందో, అంటే మనకి కింద స్లాబ్ ఏదైతే ఉందో ఈ స్లాబ్ని ఫస్ట్ శుభ్రంగా చిమ్ముకోవాలండి. అంటే మనకి చీపుర్లు ఉంటాయి కదా, ఈ చీపుర్లు పెట్టి మనుషులు ఉంటారు, మనుషులకి మనకి అదే చేసే వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పేసినట్లయితే శుభ్రంగా చిమ్ముతారు. శుభ్రంగా చిమ్మేసి వాటర్ అనేది పడతారు, మళ్ళీ వాటర్ పెట్టిన తర్వాత కూడా లైట్గా శుభ్రంగా మళ్ళీ చిమ్మేస్తారు అనమాట. చిన్న దుమ్ము కూడా ఇందులో లేకుండా ఉండేటట్లు మనకి శుభ్రంగా చిమ్మాలన్నమాట. అలా చిమ్ముకున్న తర్వాత దీన్ని కొంచెం లైట్గా తడుపుకోవాలి. అలా తడుపుకున్న తర్వాత మనకి డాక్టర్ ఫిక్సిట్ కలపాలి ప్లస్ మనకి ఉత్త సిమెంట్ని నీళ్ళలో కలపాలి. దాన్ని ఉండ్రపాలు అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ ఉండ్రపాలని ఫస్ట్ మనం పోసుకోవాలన్నమాట కింద, మనకి కింద పోసుకొని మనకి దీనికన్నా ముందు ఆంకాలు అనేవి వేసుకున్నాం కదా, చూసారు కదా మీరు ఆంకాలు ఎలా వేసుకున్నాం ఏంటి అనేది. ఇవి మనకి కొలతలు అనమాట, కరెక్ట్గా మనకి వాటం అనేది ఒక చాటుకు రావడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి మనం లెవెల్ వేసుకొని కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి అక్కడికి వాటర్ అనేవి ఎక్కడాకుండా అక్కడికే వస్తాయి. ఇప్పుడు మీరు చూసారు కదా ఇందులో ఆల్రెడీ ఉండ్రపాలు అనేవి కలుపుకొని పెట్టుకున్నారు, ఆ ఉండ్రపాలను అయితే పోయడం జరిగింది. అలా ఉండ్రపాలు పోసుకున్న తర్వాత దానిపైన మనకి మందం ఎక్కువ ఎక్కడైతే పడుతుందో అక్కడ బేబీ చిప్స్ని అయితే ఇక్కడ ఫస్ట్ ఒక రౌండ్ అయితే మొత్తం కూడా లాగడం జరుగుతుంది అనమాట. అది కూడా పక్కాగా బద్దలకు ఉండాలి,
అలాగే మనకి లెవెల్కి ఉండేటట్లు చాలా నీట్గా కూడా లాక్కోవాలన్నమాట. దీని తర్వాతే ఫైనల్ ఫ్లోరింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకి స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఉండ్రపాలు పోసారు, దానిపైన మనకి బేబీ చిప్స్ అయితే వేయడం జరిగింది. మనకి యాంకాలు ఏ వేసుకున్నాం కదా, యాంకాల్కి మనకి కరెక్ట్గా ఉండేటట్లు బద్దెన అయితే లాక్కున్నారు. ఇప్పుడు అటువైపు ఒక సైడు బద్దెన లాగారు, అలాగే ఇటువైపు కూడా మనకి బద్దెని లాగటం జరిగింది. ఇప్పుడు దానికి దీనికి సెంటర్లో ఉండే ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఖాళీ ప్లేస్లో మొత్తంగా కూడా మనకి బేబీ చిప్స్ని అయితే వేసుకొని మనకి అటు ఇటు మనకి రెండు వైపులా బద్దలు లాక్కున్నారు. కాబట్టి దానికి దీనికి కలుపుకొని మనం మళ్ళీ బద్దలు అయినట్లయితే సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్లో కూడా మనకి కరెక్ట్గా ఒకే లెవెల్కి ఉండేటట్లు మనకి రావడం జరుగుతుంది అన్నమాట. వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుందండి. మొత్తం టోటల్గా కూడా ఇదే విధంగా ఉండ్రపాలు పోసుకోవాలి, దానిపైన మళ్ళీ బేబీ చిప్స్ అనేవి వేసుకొని శుభ్రంగా మనకి ఈ విధంగా చేసుకుంటూ వస్తారనమాట వర్క్ అనేది. అలాగే ఈ బేబీ చిప్స్ తోటి మనకి ఈ ఫ్లోరింగ్ మీద అలిగిన నెక్స్ట్ డే మనకి దీని మీద ఫైనల్ ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుందండి. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో లాగి చేస్తున్నాను, మీరు కొంచెం వర్క్ అనేది చూసుకోండి, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్ అయితే పెట్టానమాట, మీరు చూసి తెలుసుకోండి. అలాగే ఎవరైతే స్లాబ్ అనేది వేయించుకుంటున్నప్పుడు పక్కాగా వాటం అనేది మనకి ఈశాన్య మూలకు ఉండేటట్లు కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఏదైనా చిన్న మిస్టేక్ అనేది పడినట్లయితే దానికి మనం తర్వాత భారీ మూల్యాన్నే చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏది రేటు అనేది తక్కువలో లేదండి, మనకి రేట్లు కూడా బాగా హై రేట్లో ఉన్నాయి. కాబట్టి ఒక సిమెంట్ బ్యాగ్ కొనుక్కోవాలంటే 400 రూపాయల దాకా దానికి బ్యాగ్కి అయితే కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఒక వర్కర్ని పనిలోకి తెచ్చుకోవాలంటే సుమారు 700-800 రూపాయలు అయిందే వర్కర్స్ అనేవాళ్ళు మనకి దొరకట్లేదు. ఇంత భారీ బడ్జెట్లో మనం హౌసెస్ కట్టుకుంటున్నప్పుడు మనం ఏంటంటే వర్క్ పట్ల కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే అవగాహన ఉన్నట్లయితే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నమాట. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి. మీరు స్టార్టింగ్ హౌస్ స్టార్టింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఫైనల్ గృహ ప్రవేశం దాకా అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఫ్లాస్టింగ్ చేసుకోవాలంటే దానికి ఎలా చేసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది, సిమెంటు ఏది వాడుకుంటే మంచిది, ఏది వాడుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఏదైనా మిస్టేక్ అనేది పడితే దాన్ని మళ్ళీ మనం ఎలా మార్చి చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు కావాల్సిన వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం థంబ్నైల్స్ టైటిల్స్ అటుగా ఉన్నా సరే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందులో తప్పకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీడియోస్ అనేవి పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. కొంచెం మీరు స్టార్టింగ్లో కొంచెం చూసి ఎండింగ్లో కొంచెం చూసి ఇట్లా స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మధ్య మధ్యలో చెప్పే పాయింట్లు అనేవి కొన్ని మిస్ అవుతూ ఉంటారనమాట. ఆ పాయింట్స్నే మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి మన క్లారిటీగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ అందరినైతే అంటలేదండి, జస్ట్ కొంతమంది మేస్త్రులు కొంతమంది ఇలా చేస్తున్నారు అని చెప్పి మీకు చెప్పటం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. అందరినీ ఉద్దేశించి అయితే కాదండి, మీరు కూడా అర్థం చేసుకోండి ఇలా కూడా జరుగుతున్నాయి అని మీకు తెలిసే విధంగా క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశం మీదనే మనం ఈ వీడియోని అయితే రికార్డింగ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ మనకి మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఏరియాలో ఎంత ఏ మెటీరియల్కి రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ లెక్క అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా గమనించుకోండి. సో ఫైనల్లీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఆల్లో పెట్టుకుంటేనే ముందుగా మనం పెట్టిన వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ అనేది పెట్టేసి మీకు ఫైనల్ కోటింగ్ వరకు పెట్టేస్తాను అన్నమాట, చూసేయండి.